నేను మారో మనోళ్ళతో ఆయన దగ్గరే నోటి మీ దగ్గరే ఉన్నాయి పర్మిషన్ అనేసి ఇప్పుడు అంటు వ్యాధి ఊరంతా ఎక్కడ బోర్డు చెప్పరా ముందు ఆనంద్ గారి ముందు చెప్పరా ఎన్ని కుటుంబాలు లాజ్జులైపోయారు తెలుసు అందరికీ ఒక్కటి చూపండి 107 కొత్తలు వచ్చారు మనవిలో తెచ్చారు కరోనా వచ్చి ఎంత మంది మేము ఆర్డర్ ఉందండి మీకు ఆర్డర్ చూపి ఇప్పుడు ఆ ఆర్డర్ ఉందని చెప్పారు కదా చూపి ఆర్డర్ ఎంతమంది మోసం చేస్తావు అసలు ఒమిక్రాన్ రాకముందే ఒమిక్రాన్ ముందు తయారు చేసామని చెప్పేసి పేద ప్రజల్లో వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చి వచ్చేసేసి వచ్చేసి మమ్మల్ని దండి చేసిపోతుంటే ఇష్టపడ్డ తీసుకుంటారు నువ్వు లైసెన్స్ తీసుకొని చెయ్యి ఇక్కడికి ఏ పర్మిషన్ ఉంది నువ్వు ఎట్లా చేస్తున్నావు ఇళ్ల మధ్యన చిన్నపిల్లకాయలు ఎంతమంది బాగలేదు మాకు తెలుసు మీకేం తెలుసు ఉమిక్రాన్ ముందు కానీ ఇప్పుడే తయారు చేసి చెప్తాడు ఆనందయ్య నేను ఒకరోజు శ్రద్ధగా చూసి మీరు ఖండించకపోతే మా విలేజ్ అంతా వల్లకాడ అయిపోతుంది పోయినసారి చాలా ఇబ్బంది పడి తట్టుకున్నాం చాలా వరకు గవర్నమెంట్ ఇంజక్షన్ ద్వారా ఇప్పుడు కానీ మళ్ళీ వారు వదిలితే ఊరు వల్లగాడైపోతుంది కానీ మనందరం ఖండమైపోతాం దయచేసి గవర్నమెంట్ ఉన్నత చేస్తున్నా మా గ్రామం తరపున నేను కృష్ణపట్నం వైస్ ప్రెసిడెంట్ని అదేమంటే రాగాల పాలు ఇచ్చి నీళ్లు కాదు ఇది నా ఇల్లు అంటారు సార్ ఎంతమంది సార్ ఇల్లు 10 మంది పిల్లకాయలు ఇస్తే నా ఇల్లు అంటారు ఎంతమంది కొంటుంది ఇల్లు ఒకరికి ఉంటుందా 10 మంది ఉంటుందా నా పేరు రాఘవ వెంకటేశ్వరు నేను పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ని మేము చెప్పేది ఏంటంటే నేను ఆనందయ్య గారి ఇంటి పక్కనే నా నివాసం ఇక్కడ పోయినసారి కరోనా ముందు వచ్చి చాలామంది ఇబ్బంది పడ్డాము ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒమిక్రాను స్టేట్లో రాకముందే ఆయుష్ కంపెనీ వాళ్ళు ఒమిక్రాన్ ముందుకి మందు తయారు చేయకముందే ఆనందయ్య ఒమిక్రాన్ ముందు తయారు రెడీ చేసాను వచ్చి అందరు తీసుకోబండి అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వటంతో మా గ్రామానికి మా ఈది మొత్తం బయట రాష్ట్రాలలో అందరూ వచ్చి అంబులెన్స్ యాన్లు వచ్చి బయట రాష్ట్రాలలో చుట్టుపక్కల రాష్ట్రాలలో చుట్టుపక్కల మా స్టేట్లో అందరూ వచ్చి అక్కడికి వచ్చి ఒమిక్రాన్ ముందు ముందుగా తీసుకుంటామని వచ్చి మా అంటువ్యాధి కృష్ణపట్నం ప్రజలకు అంటిస్తారని ముందుగా ఆనందయ్య గారికి చెప్పడం జరిగింది చెబితే ఆయన మేము ఏడే తయారు చేసిందని అంటున్నారు అందుకోసం ఆయన ఏంటంటే ఒమిక్రాన్ ముందుకి పర్మిషన్ మా గవర్నమెంట్ ఇచ్చేసిందని చెప్తున్నాడు దయచేసి అధికారులకి తెలియపరిచాము మీరు ఇది గుర్తిరిగి మా గ్రామాన్ని వల్లకాడ రావాల్సిందిగా కోరుతున్నాము వీళ్ళని అయ్యా ఇక్కడ తయారు చేయబాకండి ఇక్కడ అంబాకండి అంటే గొడవలకు వస్తున్నారు కర్రలెత్తుకొని రాండి కొట్టుకుందాం అంటున్నారు ఆనందయ్య గారు వర్గం అంతా కాబట్టి దయచేసి ప్రభుత్వం వారి చర్య తీసుకొని మమ్మల్ని మా గ్రామాన్ని అందరినీ కాపాడవలసిందిగా కోరుతున్నాము.